మేడం, ఈరోజు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇవాళ రోజున ఆయన చూపించినటువంటి బాటలో ఆయన ఏదైతే ఒక సేవా తత్పరతతో ముందరికెళ్లారో దాన్నే ఫాలో అవుతూ మీరు చూస్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇవాళ బ్రహ్మాండంగా ఒక మెడికల్ క్యాంపు, ఒక బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళి సేవా కార్యక్రమాల ద్వారా మేము అందిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఎన్టీఆర్ రామారావు గారు అంటేనే సేవ, ఎన్టీ రామారావు గారు అంటేనే ప్రజల మనిషి, ఎన్టీ రామారావు గారు అంటేనే ప్రజల కోసం అనుక్షణం కూడా తపన పడ్డటువంటి ఒక వ్యక్తి. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల కోసమే మనం పనిచేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం. అదే సిద్ధాంతాన్ని మేము ఫాలో అవుతున్నాం, అదే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క ఆయన అభిమాని ఫాలో అవుతుంటాడు. ఆయన కుమార్తెగా నారా భువనేశ్వరి గారు ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నారా? ఖచ్చితంగా. ఇవాళ అందుకనే నేను చెప్తున్నాను ఎన్టీఆర్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన పేరు మీద ఎన్నో మంచి కార్యక్రమాలు, మీరు ఏ విపత్తు చూసినా, ప్రకృతి విపత్తు చూసినా, ప్రకృతి వైపరీత్యాలు చూసినా తెలుగు ప్రజలకి అండగా నిలబడేటువంటిది ఎన్టీఆర్ ట్రస్ట్. అలానే మీరు కనుక ఇవాళ తీసుకుంటే ఎవరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేటువంటిది ఎన్టీఆర్ ట్రస్ట్. అలానే బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా మీరు ఏ రిలేటెడ్గా తీసుకున్నా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ అగ్ర బాగాన ఉండి సేవ చేస్తూ ఉన్నారు. దానికి హయ్యెస్ట్ మోటివేషనల్ ఫ్యాక్టర్ నారా భువనేశ్వర్ గారు. ఎందుకంటే ఇవాళ కూడా మీరు చూసారమ్మా, రియల్గా షీ వాజ్ నాట్ వెల్, అంటే తను కొంచెం సిగ్గా ఉన్నారు. అయినా సరే మేడం లేదు, ఇది నాన్నగారి కోసం పెట్టినటువంటి ఒక కార్యక్రమం, ప్రజలందరూ కూడా ఆయన కోసం ఆయన గురించి తపన పడుతూ ఉండేటువంటి ఒక రోజు, సో ఖచ్చితంగా నా ప్రెజెన్స్ ఉండాలి అని చెప్పి కొంచెంసేపు వచ్చి వెళ్ళున్నారు. సో ఖచ్చితంగా షీఈస్ అ మోటివేషనల్ పర్సన్ అండ్ అన్నగారికి ఆయన సేవా కార్యక్రమాలు ఏవైతే ఆయన ఆ రోజున తీసుకున్నారో ఆ విషయంలో మాత్రం ఒక ట్రూ వారసురాలుగా అయితే మనం చెప్పగలం. అట్లాగే అంటే మాట్లాడకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి స్కిల్ కేసు సాగదీతపై మీరేమంటారు? అమ్మా, జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది ఇవాళ జ్యుడిషియల్ దగ్గర కేసు ఉంది. సో ఇట్ ఈస్ నాట్, మనం వైఎస్ఆర్సీపీ కాదు, మనం అలాంటి ఛానల్స్ కాదు నాకు తెలిసి. సో అలాంటప్పుడు మీరు ఎక్కడా కూడా మనం దాన్ని వక్రీకరించాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఒక స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది సుప్రీంకోర్టులో, హయ్యర్ బెంచ్కి, హయ్యర్ సిజేఐ దగ్గరికి దాన్ని రెఫర్ చేస్తున్నారు. సో డెఫినెట్గా విల్ వెయిట్ ఫర్ ది అల్టిమేట్ వర్డిక్ట్ అండ్ అల్టిమేట్ వర్డిక్ట్ మాకు ఫేవర్లో వస్తుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.